మేషరాశి. ఈ మేషరాశి వారికి మార్చి నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ మూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా ఓం వాగ్దేవ్యై నమః. ఈ మేషరాశి వారికి ఈ మార్చి నెలలో మధ్యమస్థంగా ఫలితాలు ఉండడం జరిగింది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ మేషరాశి వారు అఖండ విజయాలని సాధిస్తారు. ఈ యొక్క రవి మార్చి 14 నుంచి రాహువుతో, అలాగే శుక్రుడితో మార్చి 31 నుంచి, బుధుడితో మార్చి 7 నుంచి మీనరాశిలో వ్యయస్థానంలో ఉండడం వలన ప్రభుత్వం పనులలో జాప్యము, పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఆ తర్వాత సీనియర్స్ ఆఫీసర్స్ ద్వారా హెరాస్మెంట్గా ఉండడము, ఇలాంటివి జరుగుతాయి తప్ప టీఏలు డిఏలు జతభత్యాలు అరియర్స్ ఇవన్నీ కూడా సకాలంలో ప్రభుత్వం నుంచి వచ్చేయడం జరుగుతుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులకు కూడా చక్కగా వాళ్ళకి జీతాలలో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. మేనేజ్మెంటు యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడము, ప్రభుత్వ ఉద్యోగస్తులని అడ్మినిస్ట్రేషన్ గుర్తించడము, వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి వేరే చోట్లకు కూడా వేరే బ్రాంచీలకు ట్రాన్స్ఫర్లు చేయడం కూడా జరుగుతుంది. అయితే లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క శని కుజుడు మార్చి 15తోనూ శుక్రుడితో 7 మార్చితో ఉండడం వలన మీ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావడం జరుగుతుంది. ఇక ఈ యొక్క కేతువు 6వ ఇంట్లో ఉండడం వలన మనకి శత్రువులపై ఆధిపత్యము, అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు చక్కటి ఫలితాలు రావడము అనేటటువంటి లాభాలు ఆర్జించడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి జన్మంలో ఉన్నటువంటి గురుడు మరి బుధుడితో మార్చి 26 నుంచి కలవడం వలన విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే నిర్మోహటంగా విద్యార్థులు ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో కూడా నోటిఫికేషన్స్ పడుతున్నాయి. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఇటువంటి సమయంలో విద్యార్థులంతా కూడా జాగ్రత్తగా చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి 70% ఈ మేషరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు విదేశీ విద్యను కోరేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సీట్లు రావడం జరుగుతుంది. అయితే మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో సీట్లు రాకపోయినప్పటికీ కూడా ఏదో ఒక విశ్వవిద్యాలయంలో మంచి విశ్వవిద్యాలయంలో మీకు సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. నేను కష్టపడాలి, నేను బాగుపడాలి అనేటటువంటి ఆలోచన విద్యార్థులకి ఈ నెలలో రావడం జరుగుతుంది. అయితే మార్చి ఆఖరి వారంలో ఈ గురుడు బుధుడితో కలవడం వలన ఆ గ్రహస్థితి బాగుండకపోవడం వలన తొందరపాటు నిర్ణయాలతో పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులు ఆప్షన్ ఏ పెట్టాలా, బి పెట్టాలా, సి పెట్టాలా, డి పెట్టాలా అని ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా తప్పుడు ఆన్సర్లు పెట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు నిదానంగా వెళ్ళాలి. ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల వ్యవసాయం అనేటటువంటిది మధ్యవస్థంగా ఉంటుంది. మరి ఈ చెరుకు కమర్షియల్ క్రాప్స్ పంటలు వేసినటువంటి వాళ్ళు మాత్రం లాభాలు ఆర్జించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రైతులు ఖరీదైనటువంటి వస్తువులు ఇళ్లలో కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారు ఇళ్ళు గృహాలు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఇక ఈ అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళల్లోకి తర్వాత మెద్దెళ్ళల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ రేట్లకి పలకడం జరుగుతుంది. అయితే అగ్రిమెంట్లు చేసుకుని వదిలేసేటటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మరి అటువంటి వాళ్ళు మీరు కొనుక్కున్నటువంటి మీకు తర్వాత మేము చేస్తామండి రిజిస్ట్రేషను అని మీ బిల్డర్లకి కనడం జరుగుతుంది. అంటే కొంచెం ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ప్రాసెస్, మోసపోరు కానీ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఈ ఆరోగ్య రీత్యా మనకి వ్యయస్థితిలో రవి రావడం వలన చెస్ట్ పెయిన్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే బోన్స్ జాయింట్స్ రిప్లేస్మెంట్, బోన్స్ డెఫిషియెంట్, కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ బలహీనంగా ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా రావడానికి మేషరాశి వారికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల దగ్గరికి వచ్చేసరికి మేషరాశి స్త్రీలు వాళ్ళకి మమ్మల్ని ఇంట్లో వాళ్ళు గుర్తించడం లేదు అండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మనకి 7 మార్చి తర్వాత కుంభ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మిమ్మల్ని కుటుంబ సభ్యులు గుర్తించేలాగా చేస్తుంది. ఆ తర్వాత ఉద్యోగాలు, పాపం దూరపు ఏరియాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇళ్ళకి దగ్గరగా మీరు ట్రాన్స్ఫర్లు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇక సంతానం లేనటువంటి వాళ్ళకి ఇంకా సంతానం కలగదు, కొంతకాలం మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈ వివాహాలు అనేటటువంటివి మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు, ఒక స్కెలిటన్ ఐడియాని మేషరాశి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక వ్యక్తిగత జాతకాలని, వ్యక్తిగత జాతక పరిశీలన చేసినప్పుడు మాత్రమే సుస్పష్టంగా క్లియర్గా పూర్తి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహుకి కిలో పావు మినువుల్ని, అవపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పెద బ్రాహ్మణికి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాలకు పటం పెట్టుకొని ఆ పాదాల దగ్గర మీరు చక్కగా మీరు కుంకుమార్చన కనుక చేసినట్లయితే అమ్మవారికి మీకు ఈ యొక్క రాహుదోషం పోతుంది. అదేవిధంగా గురువుకి మీరు గణగాపురం వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి, లేదా మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామిని, పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిని, ఏదో ఒక గురువుకు సంబంధించినటువంటి దేవాలయ సందర్శనం ద్వారా గురువు మీకు బలోపేతమై ఈ యొక్క రాహువును కంట్రోల్ చేసి తన్ని ఒక ఆయన ఉంచాల్సినటువంటి ఆర్డర్లో, ప్లేస్లో ఉంచుతాడు. ఈ విధంగా చేసుకుంటే ఈ మార్చి నెల బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.